కోదాడలో కల్తీ మద్యం కలకలం. అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యంను సూర్యాపేట జిల్లా కోదాడ ఎక్సైజ్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోదాడ ఎక్సైజ్ సిఐ రాజలక్ష్మి మాట్లాడుతూ, కోదాడలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద నిఘా ఏర్పాటు చేశారని తెలిపారు. ఖమ్మం నుండి ద్విచక్ర వాహనంపై పేరాల శ్రీను అనే వ్యక్తి కల్తీ మద్యం తీసుకొని వస్తుండగా అనుమానంతో అతనిని ఆపి తనిఖీ చేయడంతో వాహనంలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యం లభ్యమైందన్నారు.